లార్డ్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. యుదయకాల సమయంన అనుదినమన్నా అనే కార్యక్రమాన్ని వీక్షిస్తున్న దేవుని బిడ్డలారా, మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు మనకిచ్చినటువంటి మాటను చదువుకుందాం. హెబ్రీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 13వ వాక్యం, మరియు ఆయన దృష్టికి కనబడని సృష్టము ఏదియూ లేదు. ప్రియ దేవుని బిడ్డలారా, చక్కని మాట దేవుడు మనకిచ్చాడు. ఏమంటున్నాడు అనంటే, ఆయన కన్నులకు కనబడని సృష్టము ఏదీ లేదు అని చెప్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డ, ఈ భూమి మీద ఆయన సృష్టించింది ప్రతిదీ, అది చిన్న చీమ మొదలుకొని పెద్ద మరి జంతువు వరకు, ఆఖరికి మనిషి వరకు, మరి ఆయన సృష్టించింది ప్రతిదీ కూడా ఆయన కంటికి మరుగులేక అన్నీ కూడా ఆయన కనబడుతున్నాయని చెప్తున్నాడు. ఏమంటున్నాడంటే, మనం ఎవరికి లెక్క ఒప్ప చెప్పవలసినదో ఆ దేవుని కన్నులకు సమస్తమును మరుగులేక తేటగా ఉన్నది. ప్రియ దేవుని బిడ్డ, మనం చేస్తున్నది ప్రతీది కూడా ఆయన చూస్తున్నట్లుగా ఈ లేఖన భాగంలో హెబ్రీ గ్రంథకర్త మనకు తెలియజేస్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డ, చాలాసార్లు మనం అనుకుంటాం, ఎవరైనా నన్ను చూస్తున్నారా, అసలు ఎవరైనా నన్ను పట్టించుకుంటున్నారా అని చాలా సందర్భాల్లో మన పరిస్థితుల్లో మనం అనుకుంటూ ఉంటాం. నిజంగా ఎవరైనా దేవుడు అనేవాడు ఉంటే నన్ను చూస్తున్నాడా, అసలు ఇంత భయంకరంగా నా పరిస్థితి ఉంది కదా, అసలు దేవుడు నన్ను పట్టించుకుంటున్నాడా అని మనం అనుకుంటాం. ప్రియ దేవుని బిడ్డ, ఆయన మనల్ని చూస్తూ ఉన్న దేవుడు. అందుకనే హెబ్రీ గ్రంథకర్త అంటున్నాడు, ఏమంటున్నాడంటే, ఆయన కన్నులకు కనబడంది ఏదీ లేదు, ఆయన మనల్ని చూస్తున్న దేవుడని. ప్రియ దేవుని బిడ్డ, ఈ యొక్క పరిస్థితుల్లో ఎవరు నన్ను చూడట్లేదని ఆ ధైర్యంతో నువ్వు ఉన్నావేమో, ఈరోజు ధైర్యంతో కూడినటువంటి ఒక మాట, ఆయన కన్నులకు కనబడంది ఏదీ కూడా లేదు, ఆయన నిన్ను చూస్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డ, మనం బైబిల్ గ్రంథంలో గమనించినట్లయితే హాగరు మరి ఒక అన్యురాలు దేవునికి ఒక చక్కని పేరు పెడుతుంది. ఏముంటుంది అనంటే, చూచుచున్న దేవుడవు నీవే. ఎందుకు ఆ పేరు హాగరు దేవుడికి ఇచ్చింది అనంటే, ఒకనొక సమయంలో మరి హాగరు తన యజమానురాలైనటువంటి సారాను, అబ్రహామును విడిచి వెళ్ళవలసిన పరిస్థితులు తన జీవితంలో ఎదురయ్యాయి. ఒకనొక సమయంలో మీ అందరికి తెలిసినటువంటి చరిత్రనే, మరి హాగరు ద్వారా సారా సంతానాన్ని కనాలి అన్న ఉద్దేశంతో దాసి అయిన హాగర్ను అబ్రహాముకి ఇవ్వడంతో హాగరు గర్భవతి అవుతుంది. గర్భవతి అవ్వగానే హాగర్లో ఒక అతిశయం, ఒక గర్వం ఆరంభించబడి తన యజమానురాలైన సారాని హీనపరిచినప్పుడు సారా అది భరించలేక హాగర్ని వెళ్ళగొట్టినట్లుగా మనం గమనిస్తాం. ప్రియదేవుని బిడ్డ, ఎప్పుడైతే హాగరును ఈ యొక్క సారా వెళ్ళగొడతదో, మరి తన పరిస్థితుల్లో తను ఏం చేస్తుందంటే, కొన్నిసార్లు మరి మనం కూడా ఇటువంటి పరిస్థితులు మన జీవితంలో ఎదురవుతాయి. దేవుడు మనల్ని కొన్నిసార్లు హెచ్చించినప్పుడు, ఘనపరిచినప్పుడు, మనము గర్వించే సందర్భాలు, ఇంకా నాకంటే మించిన వారు లేరు అని అతిశయం మనం పడుతున్నప్పుడు, మన పొరపాట్ల వలన కొన్నిసార్లు మనము మరి అరణ్యంలోనికి వెళ్ళవలసిన పరిస్థితులు వస్తాయి. కొన్నిసార్లు మన పొరపాట్ల వల్ల మనం శిక్షింపబడుతూ ఉంటాం. అదేవిధంగా హాగరు కూడా తన పొరపాటు వలన అరణ్యానికి ఆమె వెళ్ళిపోవాల్సి వస్తుంది. తన యజమానురాలు ద్వారా తోలివేయబడుతుంది. తోలివేయబడినప్పుడు ఆ అరణ్యంలోనికి వచ్చి గర్భవతిగా ఉంటున్నటువంటి ఈ స్త్రీ నిజంగా ఆ అరణ్యంలో నీళ్లు లేక దాహంతో అలమటిస్తూ, ఏంటి నా పరిస్థితి అని అరణ్యంలో ఇటు అటు తిరుగులాడుతూ, అయ్యో ప్రభువా అని కేకలు వేస్తున్నప్పుడు హాగర్ని చూసి దేవుడు దిగివచ్చి హాగరుతో మాట్లాడి హాగరుకు బుద్ధి చెప్పి, నువ్వు ఎక్కడి నుంచి వస్తున్నావు హాగరు అంటే, నా యజమానురాల దగ్గర నుంచి నేను వస్తున్నాను అన్నప్పుడు, మరలా నీ యజమానురాల దగ్గరికి నువ్వు వెళ్ళిపో అన్నాడు. హాగర్ అయితే, తన యజమానురాల దగ్గర నుంచి నేను వస్తున్నాను కానీ నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు అంటే, నేను ఎక్కడికి వెళ్ళాలో నాకు తెలియదు అని చెప్తుంది. ప్రియదేవుని బిడ్డ, కొన్నిసార్లు మన జీవితాల్లో కూడా మనం ప్రయాణం చేస్తాం. ఎక్కడికి వెళ్ళాలో, ఏమి చేయాలో తోచని పరిస్థితులు, కొన్నిసార్లు మన పొరపాట్ల వలన ఈ విధంగా మనం శ్రమల పాలవుతూ ఉంటాం. ప్రియదేవుని బిడ్డ, దేవుని వాక్యం నిన్ను సంధిస్తుంది. నువ్వు ఏ పరిస్థితిలో నుంచి నువ్వు వచ్చావో తిరిగి అక్కడికి వెళ్ళమని హాగర్కి బుద్ధి చెప్పినప్పుడు, హాగరు వెనువెంటనే దేవుని మాటకు లోబడి మరలా తన యజమానురాల దగ్గరికి వెళ్ళినట్లుగా మనం గమనిస్తాం. ప్రియదేవుని బిడ్డ, ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. హాగరుతో మాట్లాడినట్లుగా నీతోనే దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రియదేవుని బిడ్డ, తల్లిదండ్రుల మాటకు అవిధేయత చూపించి నీవు నీ జీవితంలో శిక్షను అనుభవిస్తున్నావేమో, దేవుడు నీతో మాట్లాడుతున్నప్పుడు దేవుని మా
మాట నిన్ను సంధించినప్పుడు వినక మరి కొన్ని పరిస్థితులు నువ్వు ఎదుర్కొంటున్నావేమో. ప్రియ దేవుని బిడ్డ, మరలా దేవుడు నీకు ఒక అవకాశాన్ని ఇస్తున్నాడు. ఇకనైనా దేవుని మాటకు లోబడి నువ్వు చేసిన తప్పును తెలుసుకొని మరలా నీ తప్పును నువ్వు దిద్దుకోగలిగితే, హాగర్ని ఆ అరణ్యంలో దేవుడు దర్శించి ఆమెతో మాట్లాడి ఆదరించడం మాత్రమే కాదు, ఒక వాగ్దానాన్ని ఆమెకి ఇచ్చాడు. ఏమన్నాడంటే, గర్భంలో నుండి పుట్టిన కుమారుణ్ణి నేను ఆశీర్వదిస్తాను అని ఒక చక్కటి వాగ్దానాన్ని దేవుడు హాగర్కి ఇచ్చాడు. ప్రియ దేవుని బిడ్డ, నిరీక్షణ లేని నీ యొక్క జీవితంలో, అరణ్యంలో కొట్టుమిట్టులాడుతున్నటువంటి నీ జీవితంలో ఒక వాగ్దానాన్ని దేవుడు ఇస్తున్నాడు, ఒక ఆశీర్వాదాన్ని దేవుడు ఉదయకాల సమయం ఇస్తున్నాడు. భయపడకు, నన్ను ఎవరు చూడట్లేదు అనుకొని కొన్ని పొరపాట్లు నువ్వు చేసావేమో, ఏముందిలే దేవుడు నన్ను క్షమిస్తాడని కొన్ని తప్పిదములు నువ్వు చేసి ఇబ్బందులకు గురైపోయావేమో. ప్రియ దేవుని బిడ్డ, ఉదయకాల సమయంన ఆయన కంటికి కనబడినది ఏదీ లేదు. కాబట్టి నువ్వు చేసినటువంటి తప్పిదము దేవుని సన్నిధిలో ఒప్పుకొని మరలా నువ్వు సరిచేసుకోగలిగితే ఆయన నిన్ను ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డ, హాగర్ను ఆశీర్వదించిన దేవుడు నిన్ను ఆశీర్వదించి ఘనపరచడానికి ఇష్టపడుతున్నాడు. కాబట్టి ఉదయకాల సమయంన మనందరం కూడా ప్రార్థన చేసుకుందాం. కొన్ని పరిస్థితులు దేవునికి నిన్ను దూరం చేసి నువ్వు కొట్టుమిట్టులాడుతున్నావేమో, అవమానానికి గురి అయ్యావేమో, ఎటుతోచని దిక్కులేని పరిస్థితుల్లో కృంగిపోయి నలిగిపోతున్నావేమో. ప్రియ దేవుని బిడ్డ, దేవుడు నిన్ను లేవనెత్తాలని, నిన్ను ఆశీర్వదించాలని, మరలా నిన్ను నిలబెట్టాలని ఆయన కోరుతున్నాడు. కాబట్టి మనం అందరం కూడా ప్రార్థనలో ఏకీభవిద్దాం, ప్రార్థనలో దేవుణ్ణి అడుగుదాం. దేవుడు నిన్ను నీ స్థితిని మార్చడానికి సిద్ధంగా ఉన్నాడు. ప్రార్థన. ప్రేమ కలిగిన దేవా, పరిశుద్ధుడా, మీకు స్తోత్రములు తండ్రి. హాగర్ని దర్శించి నేను చూచుచున్న దేవుడవని ధైర్యాన్నిచ్చి తనకు బుద్ధి చెప్పి మరలా తన యజమానురాల దగ్గరికి పంపించావు. ఇదిగో ప్రభా, ఆ హాగర్ని ఆశీర్వదించినట్లుగా ఈ దినం ప్రతి ఒక్కొక్కరిని మీరు ఆశీర్వదించడానికి ఇష్టపడుతున్నట్లుగా మీరు మాట్లాడారయ్యా. అయ్యా, ఎవరెవరు ఏ పరిస్థితుల్లో అయ్యా ప్రభా మీకు దూరం అయిపోయి అయ్యా చెప్పిన మాట వినక కొన్ని సందర్భాల్లో ప్రభా అయ్యా నాయన తండ్రి వారు లేమిని, కొరత, అవమానాన్ని అనుభవిస్తున్న స్థితిలో ఉన్న వారిని మీరు జ్ఞాపకం చేసుకొని మరలా వారిని సరిచేసి లేవనెత్తి ఒక ఆశీర్వాదకరమైన సూచన ఈరోజు వారి జీవితంలో మీరు అనుగ్రహించి ధైర్యపరిచి బలపరచమని కోరుతూ మమ్మల్ని అందరినీ మీ కృపలో భద్రపరచమని యేసు నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను నా పరమ తండ్రి, ఆమేన్.